అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉగ్రరూపం దాల్చాయి. కొపిలి నది డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తుంది. దీంతో 470 గ్రామాలు జలమయమయ్యాయి. 161,000 మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కొత్తగా 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 5,000 మందికి పైగా బాధితులను తరలించారు. బాధితులను రెస్క్యూ టీమ్స్ కాపాడుతున్నాయి. 16 జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.